అర్హి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామిని నమో నమః మాతృ పితృభ్యో నమః ఆచార్య అతిథిభ్యో నమః శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజునే నమః ఓం శ్రీ చక్రరాజ నిలయాయై నమః శ్రీ లలిత త్రిపుర సుందరియై నమః పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమః దివ్యాత్మ స్వరూపులారా మనం మంత్ర తంత్ర యంత్రముల గురించి చెప్పుకున్నాం యంత్రం యొక్క ప్రాముఖ్యత ఏటో చెప్పుకున్నాం యంత్రములు వినియోగించాలి ఆ యంత్రం యొక్క మహిమ ఏమిటి ఆ యంత్రాన్ని ఎలా స్థాపించాలి దాని ఆరాధన ఎలా చేయాలి మన యూట్యూబ్ ఛానల్లో ముందుగానే చెప్పబడి ఉంది యంత్రం యొక్క విధానము ప్రతిష్ట శోధన గురించి చెప్పే ఉన్నాము యంత్ర సాధన అనే ప్లేలిస్ట్ లో ప్రసంగములను విన్న తర్వాతే యంత్ర యోగము నాకు ఉపక్రమించండి మన యూట్యూబ్ ఛానల్లో యంత్ర సాధన అనే ప్లేలిస్ట్ ఉంది అది ముందు వీక్షించిన తర్వాతే యంత్రములకు ఉపక్రమించండి ఈ యంత్రము నాకు సంపర్కం ఉన్న ప్రసంగములన్నీ ముందు వినండి తర్వాతనే ఉపక్రమించండి ముందుగా ఏ యంత్రమునకైనా యంత్ర శోధన అతి ముఖ్యమైనది అది 3 రోజుల ప్రక్రియ తర్వాత యంత్ర ప్రతిష్ట షోడశదళ పద్మముపై 16 మంత్రములతో మండల పూజ చేసిన తర్వాత మధ్యలో యంత్రమును ఉంచి షోడశోపచార పూజలు ప్రాణ ప్రతిష్ట మొత్తం ముగిసిన తర్వాత యంత్ర ప్రతిష్ట జరుగుతుంది తర్వాత మనం ఏం చేయాలి ఆ యంత్ర తీసుకుని వచ్చి నిత్య ఆరాధన ఆ యంత్రమునకు తగు మంత్రము ఆ జప సంఖ్యకు ఉంటుంది ఆ మంత్రం వలన ఆ యంత్రమునకు శక్తి పెరుగుతూ వస్తుంది ఆ మంత్రమును ఆ సంఖ్యను అనుసరించి జపం చేయవలసి ఉంటుంది యంత్రమునకు నిర్దేశించబడిన జప సంఖ్య జపం చేయవలసి ఉంటుంది నిత్య ఆరాధన పసుపు కుంకుమతో లేక సింధూరంతో చేయవలసి ఉంటుంది పంచాంగ విధులు తప్పనిసరి అనగా దీపము ధూపము గంధము నైవేద్యము పుష్పము ఇచ్చి పూజించాలి అప్పుడే ఆ యంత్రము మీరు ఏ ప్రయోజనం ఆశ యంత్ర స్థాపన చేస్తున్నారో అది ఇంతకు 2 ఇంతలు పనిచేసి మిమ్మల్ని శోభాయమానం చేస్తుంది దివ్యాత్మ స్వరూపులారా మనం యంత్ర ప్రతిష్ట యోగంలో శ్రీ యంత్ర ప్రతిష్ట గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు అందరికి అవసరమైనది అందరూ కోరుకునేది ఈ యంత్రము సర్వానందదాయక సర్వానందమయ శ్రీ యంత్రము మీరు ముందుగా విధియుక్తంగా యంత్ర శోధన యంత్ర ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట చేసి యంత్రమును తెచ్చుకున్న తర్వాత దేవుని గదిలో ఉచిత ఆసనం అనగా ఓ పీటపై ఎర్రని వస్త్రమును పరచి దానిపై కుంకుమను పోగు చేసి మీరు విధియుక్తంగా పూజ చేసి తెచ్చుకున్న శ్రీ యంత్రము దానిపై ఉంచి నిత్య ఆరాధన చేయవలసి ఉంటుంది వీలైతే షోడశోపచార పూజలు చేయండి లేని ఎడ్ల పంచాంగ విధులతో పూజ చేసి అనగా దీపము ధూపము చందనము పుష్పము నైవేద్యం ఇచ్చి పూజించి 16,000 మంత్ర జపం పూర్తి చేయవలసి ఉంటుంది నిత్య ఆరాధన పూర్తయిన తర్వాత అనగా మంత్ర జపం పూర్తయిన తర్వాత ఆ యంత్రమును ఉచితమైన అనగా ఒక మర్యాద పూర్వక స్థలములో ఉంచి యంత్రమును నిత్యము కుంకుమతో సింధూరంతో పూజించున్న ఎడ్ల మీరు మీ జీవితంలో ఎప్పుడు కూడా సర్వానందమయంగా ఉంటారు దీనిలో ఎటువంటి సందేహం లేదు దివ్యాత్మ స్వరూపులారా శుచి శుభ్రతలు తప్పక పాటించాలి అయినంత వరకు లలిత సహస్రనామ పారాయణ లలిత పూజా విధులు లేక లలిత కుంభ ప్రతిష్ట చేసి లేక శుక్రవార వ్రతములు ఏదైనా చేసి మీరు ఈ జపం చేసిన ఎడ్ల శీఘ్రగతిన ఫలితం పొందగలరు మంత్ర జపమునకు ఉదయం 4 గంటల నుండి 10 గంటల వరకు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు అనగా ప్రదోష సమయంలో ఈ మంత్ర జపం చేసిన ఎడ్ల అతి ఉత్తమమైన ఉత్కృష్టమైన ఫలితములు ఇవ్వగలదు మద్యపాన మాంసభక్ష పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధము ఎటువంటి సూచకములు శోతకములు ఈ యంత్రమునకు తగలరాదు ఒకవేళ అలా మీకు అనిపిస్తే విని వెంటనే ఆ యంత్రమును నిమ్మర్జన చేసి కొత్త యంత్రమును ప్రతిష్ఠించవలసి ఉంటుంది దివ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు మంత్రమును చెప్తున్నాను మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం సర్వానందమయ చక్ర స్వామిన్యై నమః మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం సర్వానందమయ చక్ర స్వామిన్యై నమః మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం సర్వానందమయ చక్ర స్వామిన్యై నమః దివ్యాత్మ స్వరూపులారా మంత్ర జపం చేయండి అగునంత వరకు శీఘ్రగతిన ఫలితములు పొంది మీ జీవితమును మీరు సరిచేసుకోవాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్